అమ్మవారు పుట్టింటికి బయలెల్లింది అదే మన జాతర జాతర్రాపమంటలు గుమ్మాల జుట్టి స్తి మీరు చూస్తున్నారు టీఎస్ఆర్ న్యూస్ నేను మీ తన్మయ్ సో ఇవాళ మనము బండగూడ గ్రామంలో ఉన్న దమ్మా ఇంకా ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ సో సార్ అయితే మనతో పాటు ఉన్నారు మరి ఇక్కడ జరిగే బోనాల పండుగకి సంబంధించి కానీ మరి ఇక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కానీ ఎలా జరుగుతుంది మరి బోనాల పండుగకి సంబంధించి మనకి ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఎలా ఉన్నాయి ఎలాంటి డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది మనం వెనకాల చూడొచ్చు ఒక గుడి అండ్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది మరి బోనాల పండుగ వరకు మనకి అది ఏమన్నా ఓపెన్ అయ్యే అవకాశం ఉందా మరి భక్తులు ఎంత వరకు భక్తులు అనేది వస్తారో మనం సర్ మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ మరి ఇప్పుడు బోనాల పండుగ అయితే వస్తుంది మనకి గుడి కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మరి గుడి బోనాల పండుగ వరకు మనకి ఏమైనా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందా సార్ అమ్మ మనకు ఈ కూడా మున్సిపల్ నాలుగో వార్డులో అంటే నా పేరు వెంకటేష్ అమ్మ నా వార్డులో దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది గుళ్ళు ఉన్నాయమ్మా అన్నిటికంటే ఈ గుడి కొత్తగా అవుతుంది వంశీరాజు మల్లేష్ గారు అని చెప్పి ఈ యొక్క కాలనీని ఏర్పాటు చేసారు ఆయన ఆధ్వర్యంలో మా సహకారంతో ఈ గుడి నిర్మితమవుతుంది బహుశా తమిళనాడుకి వెళ్ళి శిల్పిలను తెప్పించి ఈ వర్క్ అంతా చేయడం జరుగుతుంది ఈ బోనాలకైతే ఈ గుడి అందుబాటులోకి రాకపోవచ్చు మేము ఏది ఏమన్నా కానీ ప్రయత్నాలు అయితే సాగిస్తున్నాం లేకుంటే బోనాలు అయిన తర్వాత అన్నా కానీ ఇక్కడంతా పెద్ద ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి విగ్రహాల ప్రతిష్టాపన ఇవన్నీ జరగాలి కాబట్టి అవన్నీ కూడా వంశరాజు మలేష్ అన్న గారి నిర్ణయానుసారం మనము ఆయనకి సపోర్ట్గా మనం ముందుకు పోవాల్సి వస్తుంది కాబట్టి అందువల్ల ఆయన మీద ఆధారపడి ఉంటుంది ఆయన శరవేగంగా కూడా పనులన్నీ కూడా సక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నది అందువల్ల ఈ బోనాలకి అయిపోయిన తర్వాతన కానీ మేము పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్టాపన చేసి మా మినిస్టర్ గారు ప్రజలందరినీ భక్తులందరినీ పిలిచి మేము చాలా గ్రాండ్గా ఈ ఎల్లమ్మ గుడిని ఓపెన్ చేయాలనే ప్రయత్నంలో భాగమే ఇది అదే కాకుండా మా దగ్గర ఉన్న ఏవైతే ఎల్లమ్మ పోచమ్మ గుడి ఎల్లమ్మ గుడిలు ఇవన్నీ కూడా ఒక తొమ్మిది ఉన్నాయమ్మా లక్ష్మీనగర్లో ఉంది మూడు గుళ్ళు ఉన్నాయి తర్వాత మర్రి చెట్టుకాడ వేకర్ సెక్షన్ దగ్గ గుడి ఉన్నది తర్వాత ఫారెస్ట్లో గుడి ఉన్నది ఇవన్నీ కూడా ముస్తాబా అవుతున్నాయమ్మ ఈ వారం లోపల ఈ పనులన్నీ కూడా శరవేగంగా గుళ్ళు చుట్టూ శుభ్రం చేయడం కావచ్చు సున్నా లేపించడం కావచ్చు కలర్లు వేపించడం కావచ్చు లైటింగ్ పెట్టించడం కావచ్చు మైక్ పెట్టించడం కావచ్చు మా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ రోజు బోనాల రోజు వాళ్ళు గుడికి వచ్చి వారి యొక్క బోనాలని అమ్మవారికి సమర్పించుకొని సంతోషంగా పోయేటట్టు ఎలాంటి సింగల్ ఎన్పి ఖర్చు లేకుండా మేము మా గవర్నమెంట్ తరఫు మా కేసీఆర్ ఆదేశానుసారము మా మినిస్టర్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారి మేమందరం కూడా కలిసి పనిచేయడం జరుగుతుందమ్మా ప్రజల కోసమే నిత్యం పబ్లిక్లో ఉండి పనిచేస్తున్నాం మా ప్రజలకు మాత్రం ఖచ్చితంగా బోనాలు పెద్ద ఎత్తున జరుపుకునేటట్టు మేము అన్ని ఏర్పాట్లు మేము చేయగల మా నుంచి చేయాల్సిన ప్రతి పని దగ్గరుండి చేస్తున్నామ్మా ఇది మా యొక్క విధానం సార్ మరి ఇక్కడ బండ్ల కూడా ప్రజలు ఇక్కడ మనకి చూస్తూనే ఉన్నాము ఇక్కడ ఇల్లు అనేవి ఇళ్ళ పట్టాల గురించి కూడా మనకి రిజిస్ట్రేషన్లు అనేవి జరిగాయి అనేసి మనకు తెలుస్తుంది మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మరి ఇక్కడ అన్ని ఇల్లు రిజిస్టర్ అయ్యాయా మరి ఇంకా రిజిస్టర్ కావాల్సిన ఇల్లు ఏమైనా ఉన్నాయా చెప్పాలంటే కేసీఆర్ గారు పేదలకి ఇది ఒక వరం చెప్పాలంటే ఇది ఖచ్చితంగా వరం అనే చెప్పాలి దేవుడు ఇచ్చిన వరం లేక మేము భావిస్తున్నాం ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ఏదైతే తీసుకొచ్చారో మా మినిస్టర్ మా మల్లారె మా మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అలాగే మా మంత్రివర్యలు మల్లారెడ్డి గారి ఆదేశానుసారంతో మా వార్డులో ఏదైతే గరివోలు నివసిస్తున్నారో వీకర్ సెక్షన్ స్లమ్ ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్లో నోటరీ ల్యాండ్ కావచ్చు గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు ఎప్పటి నుంచో ఓ ఇళ్ళు సంసారాలు చేసుకుంటూ అంత హౌస్ ట్యాక్స్ కావచ్చు కరెంటు బిల్ కావచ్చు ఇవి కలిగినవి అన్నీ కూడా మనము ఫిఫ్టీ ఎయిట్ కింద పట్టాలు ఇద్దాం ఫిఫ్టీ నైన్ కింద రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పి రెండు దపాలుగా మన కేసీఆర్ గారు ఆదేశానుసారం జివోలు జారీ చేయడంతో మేము మా వార్డులో ఫస్ట్ జివో వచ్చినప్పుడు నూట ఎనభై ఐదు పట్టాలు ఇప్పించినాం ఇరవై ఐదు రిజిస్ట్రేషన్లు చేయించినామమ్మ అలాగే మళ్ళీ రెండోసారి అదే జివోని ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ జివోని ఇంప్లిమెంట్ చేస్తే ఈ కోసకెళ్ళి ఆ కోస దాకా రెండు వందల నలభై ఫిఫ్టీ నైన్ జీవో కింద అందరిని కూడా సర్వే చేపించి రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నాం అలాగే ఫిఫ్టీ ఎయిట్ కూడా త్వరలో అది కూడా అవుతుందమ్మా ఈ కోసకెళ్ళి మొత్తం దగ్గర దగ్గర ట్వంటీ త్రీ సర్వే అంటేనే గవర్నమెంట్లో పెద్ద పేరమ్మా బండ్లగూడలో మన కిసర్ మండలంలో పెద్ద పేరు ఆ పేరుకు తగ్గట్టు మా పేదలందరూ కూడా మా కేసీఆర్ గారి ఫోటో పెట్టుకొని పాలాభిషేకం చేసుకునే విధంగా మా మినిస్టర్ గారి ఆదేశానుసారం మేము దగ్గరుండి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడంతా కూడా రాబోయే రోజులలో గవర్నమెంట్ పర్మిషన్ తోటి పెద్ద పెద్ద భవంతులు కట్టుకునే అవకాశం ఉన్నదని ఆ ఈ యొక్క బోనాలను పురస్కరించుకొని మా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ప్రజలకు అందుబాటులో ఉండి ఇది చాలా గొప్ప స్కీమ్గా మేము భావిస్తూ అలాగే మా మినిస్టర్ సహకరిస్తున్న మా మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా సో మనమైతే చూసాం కదండీ ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా తొందరగా అయిపోతుంది ప్రజల ఇక్కడికైతే ఇప్ప మొన్నటి వరకు నోటరీ ల్యాండ్లలో నివసిస్తున్న ప్రజలు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయి వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనేసి మనం వారి మాటల్లో అయితే తెలుసుకున్నాము మరి ఈ గుడి విధంగా వస్తే మటుకు ఇది మనకి బోనాల పండుగ వరకైతే అందుబాటులోకి రాకపోవచ్చు కానీ మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాము అనేసి సార్ అంటున్నారు మనం మరి మిగతా గుళ్ళు ఏవైతే ఇక్కడ బండ్ల గుడలో మనకి సరౌండింగ్స్ ఏరియాలో ఎవరైతే ఇక్కడ ప్రజలు మనం బోనాలు చేసుకోవడానికి ఏ ఏ గుళ్ళకైతే వెళ్తారో ఎక్కడైతే దర్శనాలు చేసుకుంటారో ఆ గుళ్ళు మాత్రం ముస్తాబు అవుతున్నాయి అనేసి మనకి సార్ చెప్తున్నారు మరి ఆ గుళ్ళు కూడా ఎలా ఉన్నదమో మనం ఒక లుక్ వేసుకుందాం అన్నగారు ఇది మా లక్ష్మీనగర్ ఇందిరమ్మ కాలనీ అంటారు ఇక్కడ మా ప్రజలందరూ సహకారంతో పెద్దలు అప్పుడు అందరూ పెద్ద మనుషులందరూ కలిసి ఇక్కడ ఈ గుడి స్థలాన్ని కేటాయించి మూడు గుళ్ళు మా కాలనీలోనే మూడు గుళ్ళు అంటేనే ఫేమస్ ఈ మూడు గుళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ దేవాలయాలు ఇవి కూడా మేము గుణాలకి ముస్తాఫ్ చేయడం జరుగుతుంది మాసం వచ్చింది అమ్మవారు పుట్టింటికి బయలెల్లింది అదే మన పోనాల జాతర్రా మరి మా ఫోర్త్ వార్డ్లో లో మైసమ్మ మైసమ్మని మా ప్రజలందరూ కూడా కలిసి విస్తార కాలనీలో మైసమ్మ టెంపుల్ని ఈ యొక్క యాప్ చెట్టు కింద నిర్మితం చేయడం జరిగింది దీన్ని కూడా మేము రాబోయే రోజులలో మంచిగా డెవలప్ చేస్తామని మా ప్రజలకు తెలియజెప్తున్నాను అమ్మవారు పుట్టింటికి బయలెళ్ళింది అదే అన్నగారు పిఎస్ఆర్ న్యూస్ గారు మా శివన్న మా వార్డుకు వచ్చి మా గుళ్ళని మాకున్న వాతావరణాన్ని మీరు చిత్రీకరిస్తున్న సందర్భంలో ఇది లక్ష్మీనగర్ అంటారన్న పోచమ్మ టెంపులు ఇది కాలనీవాసులు అందరూ కూడా కలిసి ఇక్కడ డెవలప్ లేనప్పుడు ఈ టెంపుల్ని వాళ్ళ కష్టార్జితంతో నిర్మించుకోవడం జరిగింది మరి మేము నేను కౌన్సిలర్గా గెలిచినాక ప్రతి సంవత్సరం ఇప్పుడు మూడు సంవత్సరాలు కూడా ఈ పూజలు ఘనంగా నిర్వహించేటట్టు కలర్ లేపించి మా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీర్చిదిద్దుతున్నాను కానీ ఈ పక్కకే రిజిస్ట్రేషన్ ప్లాట్ అని చెప్పి వాళ్ళు మేము లేని సమయంలో ఎవరికి చెప్పకుండా ఈ యొక్క పెన్షింగ్ని వేయడం జరిగింది మరి వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే నేను ఈ పండుగకి మాట్లాడి దీన్ని దేవునికి దేవునికి వచ్చిన వాళ్ళకి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ విధంగా ప్యాక్ చేసి దేవుని కూడా కబ్జా చేసి రన్నట్టు ఇక్కడ చేసిపోయినారు మరి పెద్దలతో నిర్ణయించిన తర్వాత కాలనీ వాళ్ళందరం కూడా కలిసి తదుపరి నిర్ణయం ఏ విధంగా ముందుకు పోదామనేది కూడా ఆలోచిస్తున్నాం ఈ యొక్క ప్లాట్ ఓనర్స్ కూడా దేవుని గుడి ఉంది కనుక మీరు కూడా సహకరించాలని ఈ యొక్క మీడియా ద్వారా వేడుకుంటున్నాను ఇప్పుడు మీరు ఏదైతే మా వార్డులో పర్యటించి అన్ని గుళ్ళు కూడా మీరు ఏ విధంగా అయితే చూడగలిగారో మాకు మా కాలనీకి వీకర్ సెక్షన్ ఎంట్రన్స్లో ఉన్న ఈ యొక్క పురాతనమైన మర్రి చెట్టు కింద ఎల్చున్న పోచమ్మ గుడి చాలా ఫేమస్ అయిన గుడి అన్న మా మా యొక్క కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ బోనాలు ఎత్తుకొని పెద్ద ఎత్తున పండుగను జరుపుకుంటారు కానీ ఈ యొక్క గుడి ఫారెస్ట్లో ఉండడం వల్ల ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఎక్కువ శాతం డెవలప్ చేయకుండా అన్ని విధాలా మమ్మల్ని అడ్డుకుంటున్నారు కనుక గవర్నమెంట్ గారు గవర్నమెంట్ కావచ్చు ఫారెస్ట్ వారు కావచ్చు వాళ్ళు కూడా స్పందించి గుళ్ళకి కొంచెం అవకాశం కల్పిస్తే మేము మా ఇలవేలు పైన పోచమ్మ తల్లి ఆ తల్లిని మేము తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలని ఫారెస్ట్ వారిని గవర్నమెంట్ని కోరుకుంటున్నా ఈ యొక్క పురాతనమైన గుడి చాలా భక్తులు పెద్ద ఎత్తున వస్తారన్న బోనాలకి అందువల్ల ఈ గుడికి మాత్రం ప్రత్యేకంగా ఫారెస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యందు దయ ఉంచమని కోరుకుంటున్నా అన్న నా వార్డు తరపున నా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఫారెస్ట్ వారికి మా మీద కనికరం కలగాలని కోరుకుంటున్నాను మరొకసారి జై పోచమ్మ తల్లి జై పోచమ్మ తల్లి ఇప్పుడు ఏదైతే మా వీకర్ సెక్షన్లో ఈ మర్రి చెట్టు కింద పోచమ్మ గుడి గురించి మీకు చెప్పడం జరిగిందన్న అలాగే ఇక్కడికి వెళ్ళి లోపలికి పోతే ఫారెస్ట్లో చాలా పురాతనమైన అమ్మవారి గుడి ఉన్నదన్న అంటారు వేరే విధంగా కూడా పిలుస్తారు అందువల్ల ఆ అమ్మవారి దగ్గర కూడా మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు ఆ ఫారెస్ట్ వల్ల కరెంట్ ఉండదు నీళ్లు లేవు ఇలాంటివి ఎన్నో సదుపాయాలు లేకుండా మా ప్రజలు చాలా ఈ ఫారెస్ట్లో నడుచుకుంటూ పోయి దర్శనాలు చేసుకునే అవకాశము ఉంది అందువల్ల రాబోయే రోజులలో ఫారెస్ట్ వాళ్ళు కూడా కనికరించి వెహికల్స్ పోయేటట్టు అటు దారి వదలాలని ఈ యొక్క మీడియా ద్వారా ఫారెస్ట్ వారిని వేడుకుంటూ జై పోచమ్మ తల్లి జై మైసమ్మ తల్లి జై ఎల్లమ్మ తల్లి ज इज़ सुष्मिता बैनर्जी प्लीज़ लाइक कमेंट एंड शेयर एंड ऑल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय